క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమానికి స్వాగతము. అందరికీ కూడా వందనాలు. ఇప్పుడు దైవజనులు బ్రదర్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు ప్రసంగించెదరు. అందరూ కూడా విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము. దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు పాఠ్యాంశాన్ని మనం ప్రారంభించుకుందాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువుకుని ఒక ఆత్మ సంబంధమైన ప్రాముఖ్యమైనటువంటి పాఠ్యాంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతు ఉన్నాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిధానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈ యొక్క వాక్య భాగాన్ని బేస్ చేసుకుని మనము ప్రాముఖ్యమైనటువంటి ఆత్మ సంబంధమైన ఒక అంశాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. అపోస్తలైనటువంటి పౌలు గారు మేము దృశ్యమైన వాటిని చూడలేదు, అదృశ్యమైన వాటిని నిదానించి చూచాము, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అనేటువంటి గొప్ప ఆత్మ సంబంధమైన సత్యాన్ని తెలియజేయడం అనేది జరిగింది. లోకము అలాగే దేవుని పిల్లలు ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క విషయం మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన, విశ్వాసము, నమ్మకము కలిగి ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అంటే ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, ఏది స్థిరము, ఏది అస్థిరము, ఏది నిత్యము, ఏది అనిత్యము అనే దాని మీద మనకి అవగాహన ఉండాలి. లేని పక్షంలో అనిత్యమైనటువంటి వాటిని నమ్ముకుని నిరాధారులమవుతాం, నిత్యమైనటువంటి వాటిని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకనే మనము వాటిని సంపూర్ణంగా గ్రహించాలని తండ్రి అయినటువంటి దేవుడు మనలను ప్రేమించి వాస్తవాలన్నీ కూడా మన ముందు ఆయన ఉంచటం అనేది జరిగింది. క్రొత్త నిబంధనలో రహస్యమైన విషయాలు ఏమీ లేవు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, విశ్వాసులకు కలిగేటువంటి ప్రతిఫలము, వాటన్నిటినీ దేవుడు తేటగా ప్రేమతో క్రొత్త నిబంధన రూపంలో మనకి తెలియజేసి అందుబాటులో ఉంచటం అనేది జరిగింది. కాబట్టి క్రొత్త నిబంధనను మనము జాగ్రత్తగా చదివి సంగతులు గ్రహించినట్లయితే ఏవి శాశ్వతమైనవో, ఏవి అశాశ్వతమైనవో, ఏవి నిత్యమైనవో, ఏవి అనిత్యమైనవో, వేటిని మనం చూడాలో, వేటిని చూడకూడదో, ఈ విషయాలు మనకి చాలా తేటగా అర్థమవుతాయి. తద్వారా మన జీవితానికి ప్రయోజనము, పరమార్థము కలుగుతుంది. ఈ జీవితానికి గొప్ప ప్రయోజనాన్ని, మేలును మనం కలగజేసుకోవడానికి ఈ యొక్క విషయాలు దోహదపడతాయి అనేటువంటి విషయాన్ని మనము సంపూర్ణంగా నమ్మాలి. చూసినట్లయితే మొదటగా దృశ్యమైన వాటిని మనం ఉదాహరణకు చూసినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూద్దాం. మామూలుగా మనం ఆలోచన చేస్తే మనకి కంటికి కనిపించేటువంటి భూమి, ఆకాశము, అందులో ఉన్నటువంటి సమస్తము, దేహము, మనము నిత్యము కూడా ఆహారంగా తీసుకునేటువంటి భోజన పదార్థాలు, అలాగే ధనము, వెండి, బంగారము, అలాగే పదవులు, భూములు, ఇవన్నీ దృశ్యమైనవి. వీటితో పాటు లోకంలో మనం అనుభవించేటువంటి శ్రమలు, అనారోగ్య పరిస్థితులు, ఇబ్బందులు, శోధనలు, కీడు, ఇవన్నీ మన కంటికి
కనిపించేవి, వాటిని దృశ్యమైనవి అని చెప్పేసి అన్నాడు. అవి అనిత్యములు, అది ఏదైనా సరే. అదృశ్యమైనవి ఉన్నాయి, అది పరలోకపు తండ్రి మన ప్రభువైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, అలాగే పరలోకము, పరసంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు. శాశ్వతంగా ఉండటానికి యేసు ప్రభు ద్వారా దేవుడు భూమి మీద ఏర్పాటు చేసినటువంటి ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అనే రాజ్యము, ఇవన్నీ ఆత్మ సంబంధమైనవి, శాశ్వతమైనవి. దేవుని యద్దకు వచ్చేవారు ఏమి చూడాలి, ఏమి చూడకూడదు అనేటువంటి విషయం మీద అవగాహన కొరకు ఈ విషయాలను మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇందులో మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు క్రమంగా చూసినట్లయితే, దృశ్యమైన వాటిని గురించి మనము దేవుని వాక్యంలోంచి కొన్ని వాస్తవాలను మనం ఆలోచించేద్దాం. మొదటగా దేహాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మనము దేహము, ఆత్మ అనే రెండు ప్రాముఖ్యమైనటువంటి భాగాలు మనం కలిగి జీవిస్తూ ఉన్నాం. ఆత్మ అనేది అదృశ్యమైంది, దేహము కంటికి కనిపించేది, దృశ్యమైంది. ఈ దేహాన్ని గురించినటువంటి క్రొత్త నిబంధనలోను పాత నిబంధనలోను తెలియజేయబడినటువంటి వాస్తవికమైనటువంటి విషయాలను మనం ఆలోచన చేస్తే, అపొస్తలైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన 2:5:11 భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అని అంటాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము అంటే దేహమును గురించి ఆయన మాట్లాడాడు. దేహము మన నివాసము అంటే ఆత్మకు నివాసం, అది ఒక గుడారము అని చెప్పేసి అన్నాడు. ఇది ఏమవుతుంది అని అంటే శిథిలమైపోతుంది, స్థిరముగా ఉండేది కాదు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అని అన్నాడు. అంటే ఈ దేహము శిథిలమైపోతుంది అనేటువంటి గొప్ప సత్యాన్ని ఆయన తెలియజేయడం అనేది జరిగింది. అలాగే అదే పత్రికలో 4:16 మనం చూసినట్లయితే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. గొప్ప వాస్తవాన్ని ఇక్కడ ఆయన మాట్లాడాడు, కృషించుచున్నను అని అన్నాడు. దేహము కృషించిపోతుంది, శిథిలమైపోతుంది. ఆ వాస్తవాన్ని ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం ముందు ఉంచుకుని మసులు కొనవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రాముఖ్యంగా దేవుని పిల్లలు ఇది ఎప్పుడూ కూడా మర్చిపోకూడనటువంటి విషయం. శిథిలమైపోయే దేహాన్ని నేను కలిగి ఉన్నాను, కృషించిపోయేటువంటి దేహాన్ని నేను కలిగి ఉన్నాను, అయినప్పటికీ అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు, క్రీస్తునందు నేను స్థిరంగా ఉంటే అనేటువంటి వాస్తవాన్ని జ్ఞాపకం ముందు ఉంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్తలో తెలియజేసినటువంటి 6:63 ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. దృశ్యమైనటువంటి దేహము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయునది. ఆత్మ మనకు కనిపించకపోయినా, అదృశ్యమైందైనా అది జీవింపజేసేది. మన భౌతిక నేత్రాలకు కనబడేటువంటి ఈ దేహము కేవలము నిష్ప్రయోజనము అని చెప్పేసి యేసు ప్రభు వారు స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది. పోతే మనం పాత నిబంధనలో చూసినట్లయితే, జ్ఞాని అయిన సొలొమోను గారు ప్రసంగి గ్రంథం 12:7 చెప్పినటువంటి గొప్ప వాస్తవము, అందరికీ కూడా బాగా తెలిసినటువంటి విషయము, మన్ను, ఈ దేహాన్ని గురించి ఆయన మన్ను అయినది అన్నాడు. వెనుకట వలె భూమికి చేరును అని చెప్పేసి అన్నాడు. ఈ దేహము మన్ను, తిరిగి మంటలో నుంచి వచ్చింది, మంటికి చేరుతుంది అనేటువంటి వాస్తవము స్పష్టంగా మనకు తెలియజేయబడింది. మన దేహము ఎప్పటికైనా మంటికి చేరేది, దేహము నిష్ప్రయోజనమైంది, కృషించిపోయేది, అలాగే శిథిలమైపోతుంది అనేటువంటి వాస్తవాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుని దేహాన్ని బట్టి అతిశయించకుండా, దేహాన్ని బట్టి ఆనందించకుండా మనము దానిని వాస్తవాలను గుర్తులో పెట్టుకుని మనము విశ్వాస సంబంధమైన విషయాల్లో
మనం చాలా జ్ఞానముగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. చూసినట్లయితే మంచిగా ఆరోగ్యం ఉంటే బలం ఉంటే అతిశయపడతారు, నా అంతటి వాళ్ళు లేరు అని. అలాగే అందంగా ఉంటే అతిశయపడతాం. కానీ దేహం ఒకరోజు ఎంత బలం ఉన్నా ఎంత మనము సౌందర్యంగా ఉన్నా మట్టిపాలు అవుతుంది అనేది వాస్తవము. దీనిని గుర్తుపెట్టుకొని జీవించినటువంటి నరుడు ధన్యుడు అనేటువంటి విషయాన్ని మనం మొదటగా గమనించుదాం. రెండో విషయం చూసినట్లయితే భోజన పదార్థములు. భోజన పదార్థములను గురించి మనం ఆలోచన చేసినట్లయితే లూకాసు వార్తలో యేసుప్రభువారు ఒక ధనవంతుడి గురించి ఆయన తెలియజేశాడు. అతనికి ఆ సంవత్సరము విస్తారంగా పంటలు పండినప్పుడు తను ఏమనుకున్నాడు, తన ప్రాణంతో చెప్పుకున్నాడు, నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములకు సరిపడా విస్తారమైనటువంటి ధాన్యాన్ని నీ కోసము నేను సిద్ధం చేశాను, కాబట్టి నీవు తినుము త్రాగుము సుఖించుము అని చెప్పేసి తన ప్రాణంతో చెప్పుకున్నటువంటి సందర్భము మనం ఎరిగి ఉన్నాం. భోజన పదార్థాలు శాశ్వతమా అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే భోజన పదార్థాలు నశించిపోతాయి అని చెప్పేసి యేసుప్రభువు వారు తెలియజేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:13 చూసినట్లయితే అపోస్తలైనటువంటి పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి విషయము, భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమించబడెను, కానీ దేవుడు దానిని వాటిని నాశనము చేయను అని చెప్పేసి పౌలు గారు తెలియజేశారు. భోజన పదార్థాలు కడుపు కొరకు నియమించబడిన మాట వాస్తవమే, కడుపు భోజన పదార్థాలకే, కానీ కడుపు శాశ్వతం కాదు, భోజన పదార్థాలు శాశ్వతం కాదు అనేటువంటి వాస్తవాన్ని ఆయన చాలా స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగింది. మనము ఒకసారి ఫిలిప్పీలకు 3:19 మనం చూస్తే నాశనమే వారి అంతము, వారు కడిపేవారు దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. దేహము భూ సంబంధమైంది, దేహానికి అవసరమైన ప్రతి వస్తువు భూ సంబంధమైంది, అలాగే ఆహార పదార్థాలు భూ సంబంధమైనవే. వాటి మీద మనసు ఉంచేవాళ్ళు కడిపే దేవుడుగా జీవిస్తారు అనేటువంటి విషయం తెలియజేశాడు. కాబట్టి కడుపు శాశ్వతం కాదు, కడుపు కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి భోజన పదార్థాలు శాశ్వతం కాదు, అవి దృశ్యమైనవి, అవి అనిత్యములు అనేటువంటి విషయము చాలా స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది. భోజన పదార్థాలను బట్టి దేవుని పని పాడు కాకూడదు అని చెప్పేసి అపొస్తలైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 14:17 తెలియజేస్తాడు. 17 దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమును దేవుని రాజ్యం అంటే అని చెప్పేసి అని అంటాడు ఆయన. అంటే నీతి సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందం ముఖ్యం, కానీ భోజన పదార్థాలు కాదు. భోజన పదార్థాలకు మీరు ప్రాధాన్యతనిచ్చి దేవుని పని పాడు చేయొద్దు, అలాగే మీరు కూడా పాడవద్దు. దేవుని రాజ్యంలో మీరున్నారు, దేవుని రాజ్యంలో ఉన్నవారు నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందంతో ఉండాలి, కానీ భోజన పదార్థాలను బట్టి స్పందించడం అనేది సరికాదు అనేటువంటి విషయాన్ని పౌలు గారు రోమలో ఉన్న క్రైస్తవులతో తెలియజేయడం అనేది జరిగిందనమాట. అట్లాగే మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా చూసినట్లయితే భోజన పదార్థములను బట్టి 13 ప్రవర్తించడానికి ఏమీ ప్రయోజనం లేదు అని చెప్పేసి అంటాడు. భోజన పదార్థాలను బట్టి స్పందిస్తే ఏమీ ప్రయోజనం ఉండదు. భోజనము భోజన పదార్థములు కడుపు రెండు నాశనం అయిపోయేవి, ఇవి దృశ్యమైనవి, ఇవి అనిత్యములు, శాశ్వతమైనవి కాదు అనేటువంటి విషయాన్ని మనము దేవుని వాక్యం ద్వారా గమనించాలి. అలాంటిది మనము ఈ అవగాహన లేకపోతే, లేకపోతే ఉండి కూడా వీటి మీదే మనసును పెట్టినట్లయితే
ఆత్మ సంబంధమైన దీవెనలు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. చాలామంది సత్యానికి దూరంగాను దుర్బోధలోను లేకపోతే దేవునికి దగ్గరికి రాకుండా ఉండటానికిను కారణాలు ఈ జీవనోపాధికి సంబంధించినటువంటి ఈ మౌలిక వసతులు, అలాగే మనము నిత్య అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని సంఘానికి దూరంగా ఉంటారు, దేవునికి దూరంగా ఉంటారు, సత్యానికి దూరంగా ఉంటారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి భోజనం శాశ్వతం కాదు, భోజనం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి కడుపు శాశ్వతము కాదు అనేటువంటి సంగతులు మనము గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మనం మూడో విషయం చూసినట్లయితే ధనము. మన జీవితంలో ధనము చాలా ప్రాధాన్యతను సంతరించుకుని ఉంది. అన్ని పనులకు ధనం అవసరం, ధనం విలువ మనకు తెలియాలి. అయినప్పటికీ ధనము స్థిరమైందా అస్థిరమైందా అనే దాని మీద మనకి సరైన అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:17 ధనవంతులతో పౌలు గారు తిమోతికి చెప్తాడు, చెప్పమని, అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక. అంటే ధనము అస్థిరమైంది, దాని యందు కాదు నమ్మకం ఉంచాల్సింది దేవుని యందు. అస్థిరమైన ధనము, దేవుడేమో స్థిరంగా ఉంటాడు, నిత్యుడు. నిత్యుడైన దేవుని యందు నమ్మకం కలిగి ఉండాలి, కానీ ధనము అస్థిరమైంది దాని యందు నమ్మకము ఉంచవద్దు అని చెప్పేసి ధనవంతులకి ఆజ్ఞాపించమని చెప్పేసి అపొస్తలుని పౌలు గారు తిమోతితో తెలియజేయడం అనేది జరిగింది. అలాగే అదే పత్రికలో 6:6 మనం చూసినట్లయితే సమస్త విధమైన కీడులకు ధనము మూలము అని చెప్పేసి అపొస్తలైనటువంటి పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఆయన 6:6 తెలియజేయడం అనేది జరిగింది. దానిని ఆశించి కొందరు ఏం చేశారనంటే విశ్వాసం నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకున్నారు అని చెప్పేసి అని అంటాడనమాట. కాబట్టి ధనము అస్థిరమైనది, దాని యందు నమ్మిక ఉంచొద్దు, ధన అపేక్ష సమస్తమైన కీడులకు మూలము. 6:10 పౌలు గారి మాట తెలియజేస్తున్నాడు. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. అస్థిరమైన ధనము, అలాగే సమస్త విధమైన కీడునకు ధనము మూలము అనేటువంటి వాస్తవం చాలా స్పష్టంగా తెలియజేయబడింది. యేసుప్రభు వారు లోకసువార్తలో 12:15 ఏం చెప్తాడంటే ఒకని కలిమి విస్తరించుట అతని జీవమునకు మూలము కాదు అని చెప్పేసి తెలియజేస్తాడు. ఒకని కలిమి విస్తరించుట అతని జీవమునకు మూలం కాదు. కాబట్టి ధనము విస్తరించాలి అని, ధన అపేక్ష మనం కలిగి ఉండటము, ధనం మీద నమ్మకం కలిగి ఉంచటము కలిగి ఉండటము ఎంతవరకు ప్రయోజనమో అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే ప్రయోజనం లేకపోగా ప్రమాదం ఉంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేశాడు, తిరుగులేదు ఈ మాటకి. అలాగే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 19:24 ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అని అన్నాడు యేసుప్రభు వారు. పరలోకం శాశ్వతమైంది, ధనం అస్థిరమైంది, కానీ ధనవంతులు ధనం మీద నమ్మకం ఉంచడం ద్వారా పరలోకాన్ని పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉంది. పరలోకం శాశ్వతమైంది, ధనము అస్థిరమైంది. కాబట్టి ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ధనవంతులు కాలేదు, లేకపోతే ధనవంతులు అవ్వాలి అనేటువంటి ఆలోచన, ధనవంతులు కాలేకపోయినటువంటి చింత ఏమాత్రం కూడా మంచిది కాదు. అవ్వటం ద్వారా ప్రమాదం ఉందని చెప్పేసి ప్రభువు తెలియజేశాడు, అపొస్తలులు తెలియజేస్తున్నారు. అస్థిరమైనటువంటి ధనం. అలాగే వెండి బంగారములు 4 వెండి బంగారముల గురించి దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి విషయం పేతురు గారు చెప్తాడు. ఆయన రాసిన మొదటి పత్రిక 1:19 మనం చూసినట్లయితే వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అని అంటాడు. వెండి బంగారము క్షయ వస్తువులు,
క్షయమైపోతాయి, అవి మనల్ని రక్షించవు. వాటి మీద మీరు నమ్మకం పెట్టుకోమాక మిమ్మల్ని రక్షించింది యేసుప్రభు వారి యొక్క రక్తం. పవిత్రమైన, నిష్కలంకమైన, అమూల్యమైనటువంటి రక్తము మిమ్మల్ని విమోచించింది, మీ పాపముల నుంచి మీకు విడుదల క్రీస్తుప్రభు వారి రక్తం వలన కలిగింది. కానీ మీ వెండి, మీ బంగారము మిమ్మల్ని రక్షించలేదు అనేటువంటి విషయము గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి ఆయన తెలియజేస్తాడు. అవి క్షయమైపోతాయి అని చెప్పేసి తెలియజేయబడింది. అదే పత్రికలో పేతురు గారు 1:7 ఆయన తెలియజేసినటువంటి విషయము నశించుచున్న సువర్ణము అని చెప్పేసి అని అంటాడు. అంటే సువర్ణము, బంగారము ఏమవుతుందినంటే నశించిపోతుంది అని చెప్పేసి అని అన్నాడు. అదే పౌలు గారు దృశ్యమైనవి అనిత్యములు అనేటువంటి వాస్తవాన్ని ఆయన మాట్లాడటం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే మరొక విషయం, 5వ విషయము, పదవులు. లోకంలో ఉన్న అధికారాన్ని బట్టి చాలామంది వారు అతిశయంగా ఉంటారు, మాకేం పర్వాలేదు అని చెప్పేసి అని అనుకుంటారు. మేము జీవితంలో ప్రయోజకులమయ్యాము, గొప్పవాళ్ళమయ్యాము, అధికారులమయ్యాము, ఇంకా మాకు ఎదురు లేదు, లేకపోతే ఇంకా ఏమీ అవసరం లేదు. అదే శాశ్వతం అన్నట్లుగా దానిలోనే ఆనందిస్తూ, దాని అందే అతిశయిస్తూ వారు ఇంకా ఏమీ అవసరం లేదన్నట్టుగా ఉంటారు. కానీ అధికారం అనేది శాశ్వతమైంది కాదు. అధికారం అనేది మనుషుని చేతిలో ఉన్నది కాదు. మనము దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలోనూ అలాగే 4వ అధ్యాయంలోనూ 2 వాక్య భాగాలను మనం ఈ సందర్భంగా చదువుకుందాం. 2వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, ఆయన అంటే దేవుడు కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. దేవుడు సమయములను మార్చేవాడు, రాజులను త్రోసివేయుచు నియమించువాడై ఉన్నాడు. ఈరోజు ఉన్న అధికారము నీకు స్థిరంగా ఉంటుంది, లేకపోతే పదవి నీకు శాశ్వతంగా ఉంటుంది అని నువ్వు అనుకుంటే నీవు ఎవరివైనా సరే అది భ్రమ. ప్రపంచంలో గొప్ప చక్రవర్తి బబులోన్ చక్రవర్తి నెబుకద్నెజర్, దేవుడు ఆయన్ని గడ్డి మేయించాడు. అధికారం అంతా కూడా ఆయన చేతిలో ఉందని, ఆయన వలన ఆయన రుజువు చేయడం అనేది జరిగిందనమాట. 4వ అధ్యాయము 17వ వచనంలో ఒక వాక్య భాగాన్ని దానియేలు గ్రంథంలోంచి మనం చదువుదాం. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యమును పైన అధికారి అయ్యుండి తాను ఎవరికి అనుగ్రహించనిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు, ఆయా రాజ్యముల పైన అత్యల్పమైన మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఎలాగూ జరుగును. ఆయా రాజ్యముల పైన రాజులను అధికారులను నియమించేది, త్రోసివేసేది పరలోకమందున్న తండ్రి అయినటువంటి దేవుడు అనేటువంటి వాస్తవాలను మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉంది అని చెప్పేసి దేవుని వాక్యం ద్వారా నేను తెలియజేస్తున్నాను. తర్వాత భూములు, అవి శాశ్వతం అని చెప్పేసి అని అనుకుంటారు. ఏం జరగబోతుంది అని అంటే, భూమి మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోతాయి అని చెప్పేసి తెలియజేయబడింది. పంచభూతములన్నీ మిక్కుటమైన వెండడంతో లయమైపోతాయి. పేతురు గారు 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో చాలా స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది. ఇది దృశ్యమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి వాస్తవాలు. పోతే ఈ పాఠ్యాంశంలో చివరగా అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనవి ఏంటంటే దేవుడు, ఆత్మ, పరలోకము. మనం పరలోకం చేరటానికి దేవుడు భూమి మీద ఏర్పాటు చేసినటువంటి దేవుని రాజ్యము, ఇవి శాశ్వతమైనవి, ఇవి నిత్యమైనవి. అపొస్తలుని పౌలు గారు 1 తిమోతి 1:16 దేవుడు అదృశ్యుడు, అలాగే ఆయన మరి నిత్యుడు అనేటువంటి విషయం తెలియజేశాడు, అక్షయుడు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు.
అలాగే యోహాను సువార్త 6:63లో మనము ఇంతకుముందు ఆల్రెడీ చదివాము, ఆత్మయే జీవింపజేయినది అని చెప్పేసి. అలాగే అపొస్తలైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:1లో ఏం తెలియజేశాడంటే, చేతి పని కానిది శాశ్వతమైనది నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము అన్నాడు. పరలోకము శాశ్వతమైంది. అలాగే పేతురు 1:4లో కూడా నిలువురమైన నివాసము పరలోకమందు మనకున్నది అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేయడం అనేది జరిగింది. పోతే మనము హెబ్రీయులకు రాసిన 12:28లో చూస్తే దేవుని యొక్క రాజ్యము స్థిరమైంది అని చెప్పేసి అన్నాడు, నిశ్చలమైనది అని అన్నాడు. దానిని పొంది దేవునికి ప్రీతికరమైన సేవ చేయండి, స్థిరమైంది దేవుని రాజ్యము, మీరు అందులో ఉండండి అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా హెబ్రీయుల గ్రంథకర్త తెలియజేయటం అనేది జరిగింది. భూమి మీద మనము ఆరోగ్యంగా ఉన్న, భోజన పదార్థాలకి సమృద్ధిగా ఉన్న, ధనవంతులమైన, వెండి బంగారాలున్న, పదవులున్న, ఆస్తులు భూములున్న, అవేవి శాశ్వతం కాదు. మనకి అవన్నీ దృశ్యమైనవి, అనిత్యమైనవి. అదృశ్యమైనవి దేవుడు, ఆత్మ, పరలోకము, అలాగే దేవుని రాజ్యము శాశ్వతమైంది. కాబట్టి మనమందరము ఆయన రాజ్యమును పొంది అందులో ఉండి దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తే మనము నిత్యము ఉంటాం. యోహాను 1:17 అంటాడు, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును అని చెప్పేసి అని అంటాడు. దేవుని వలె నిత్యము మనము ఉండాలనంటే, పరలోకాన్ని, శాశ్వతమైన పరలోకాన్ని అనుభవించాలంటే మనం దృశ్యమైన వాటిని చూడకుండా అదృశ్యమైన వాటిని చూచి దేవుని చిత్తానికి అనుకూలంగా మనం ఆయన రాజ్యంలో, ఆయన సంఘంలో ఉండి సువార్తకు లోబడి రాజ్యాన్ని బాప్తిసం పొంది ఆయన రాజ్యంలో ఉండి నిత్యత్వాన్ని అనుభవించాలని ఆ అవకాశం దేవుడు మన ముందుంచాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ, మనము దేని మీద దృష్టి ఉంచాలో, దేని మీద దృష్టి ఉంచకూడదు అనేటువంటి ఈ సరైన అవగాహన మనం కలిగి ఉండటం కొరకు ఈ పాఠ్యాంశము ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ప్రేమతో నేను మీకు తెలియజేయటం అనేది జరిగింది. ప్రభు నామంలో మరొకసారి మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన. జీవంగల తండ్రి, దేవనాయన, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామానికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తోత్రాలు స్తుతులు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మీ అపారమైన ప్రేమ, ఉచితమైన కృపను బట్టి కృతజ్ఞతలు. మా జీవితంలో మీరు ఇచ్చిన ఈ యొక్క గొప్ప సమయాన్ని బట్టి స్తుతులు. దృశ్యమైన వాటికి, అదృశ్యమైన వాటికి వ్యత్యాసాన్ని నాయన మేము ధ్యానం చేసుకునే అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. మేము సరైనటువంటి ఆలోచన, సరైనటువంటి ఎంపిక చేసుకోగలిగే భాగ్యము, జ్ఞానము మాకు దయచేయండి. అలాగేనైనా శ్రోతలందరినీ ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా కాపాడండి తండ్రి. భయంకరమైన వైరస్ నుంచి ప్రపంచాన్ని, దేశాన్ని కాపాడండి. రోజురోజుకి నాయన కరోనా కేసులు పెరుగుతుండగా ప్రమాదకరమైన పరిస్థితులు తండ్రి నాయన మరి మా చుట్టూ ఉండగా మీరే మీ కృపచేత మమ్మల్ని కాపాడమని, దయచూపమని, అలాగే మీ చిత్తం బట్టి లోకాన్ని కనికరించమని, గొప్ప మార్పు ప్రపంచంలో కలుగునట్లు సహాయం చేయమని తండ్రి వేడుకుంటూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమం కొరకు స్పాన్సర్ చేసిన మీ బిడ్డల్ని దీవించండి, తగిన దీవెనల ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించమని వేడుకుంటూ, మేము మీ చిత్తం బట్టి మరలా మరొక పాఠ్యాంశంతో కలుసుకునే వరకు మీ భద్రత మాకు దయచేయమని, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాం మా పరలోక తండ్రి. దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి 9:30 మరలా తిరిగి గురువారము ఉదయము 10:30 ప్రసారమవుతుంది. మా అడ్రస్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు, గోడవల్లి, విజయవాడ. మా ఫోన్ నెంబరు 9848249128, 9866905206. అందరికీ కూడా వందనాలు.